యాక్షన్. అండ్ ఫైనలీ అర్చన మానిపులేటర్. తను ఉండదు సీన్ లో, కనిపించదు, వెళ్ళి మోస్తుంది, ఇక్కడ మాటలు వెళ్ళి అక్కడ మోసి వాళ్ళందరి మైండ్ ని మానిపులేట్ చేస్తుంది అనమాట. అర్చన పేరు కూడా రానివ్వకుండా వాళ్ళు అలా మాట్లాడతారు, అట్లా ఉంటది అనమాట. సో షీఈస్ అ బిగ్ మానిపులేటర్ అర్చన. తను యాటిట్యూడ్, నాకు, నేను 2-3 సినిమాలు చేశాను అర్చనతో, నాకు తన యాటిట్యూడ్ సెట్ కాదు. నాకు తనకు ఒక క్యారివన్ ఇచ్చినప్పుడు కూడా తన యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అదేదో పురుగుని చూసినట్టు చూస్తుంది తను, నాకు అది నచ్చదు. తనేదో పెద్ద తోపు హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరూ వేస్ట్ అన్నట్టు చూస్తుంది. అది నాకు నచ్చదు. సి, యువర్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, ఫైన్. అట్లా ఉండు, అంతే తప్పించి నువ్వేదో పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ టైప్లో నువ్వు మాట్లాడేసుకొని ఇచ్చేసేసుకొని రెండు మొక్కలు మాట్లాడేస్తే యూనో దట్ యూనో హర్ యాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ షోస్ హర్ క్యారెక్టర్ వాట్ షేజ్ అనేది. సో నాకు ముందు నుంచే తను నాకు అంత ఎక్కేది కాదు. అంత యాటిట్యూడ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు పైకి రాలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా తను చూస్తే చాలు అట్లా అనేది అనమాట. నేను మెంటలా అనుకున్నా. అప్పుడు శివబాలాజీ గారు అది కూడా అబ్జర్వ్ చేశారు, జో నువ్వు చెప్తుంది కరెక్టే, నేను అబ్జర్వ్ చేశాను, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అనేసి. అప్పుడప్పుడే ఇంకా హౌస్ మేట్స్ కొంతమంది నా వైపు టర్న్ అవుతున్నారు అనగానే ఐ కేమ్ అవుట్. ఓకే, హాయ్, దిస్ ఇస్ ఇషా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ఫ్రైడే పోస్టర్. థాంక్యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.